రీసెంట్గా హైపరాది బతుకమ్మ పండుగ మీద చేసిన స్కిట్ ఇప్పుడు చాలా వివాదంగా మారింది. తెలంగాణ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా స్కిట్ ఉంది కనుక ఆది టీం అంతా క్షమాపణలు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు నెట్జన్స్. అయితే కరాటే కళ్యాణి కూడా ఈ విషయంపై స్పందిస్తూ, ఆది నువ్వు హైపర్ కావచ్చు కానీ శృతి మించింది, కాస్త తగి క్షమాపణలు చెప్పాలని నేను కోరుతున్నా, నువ్వు ఒక సంస్కృతిని అవమానిస్తే బాగుండదు అంటూ పోస్ట్ చేసింది. ఇక అందుకు బదులుగా జబర్దస్త్ శాంతి స్వరూప్ కరాటే కళ్యాణిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కరాటే కళ్యాణి గారు ఈ పోస్టు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. నాకు ఒక సామెత గుర్తొస్తోంది, ముండమోపి ఆడది ముత్తైదుకు సలహా ఇచ్చినట్టు ఉంది మీ వ్యవహారం. నువ్వు కూడా అదే హైపరాది టీంలో నటించావు, ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు అంటూ ఫైర్ అయ్యాడు జబర్దస్త్ శాంతి స్వరూప్. ఇక ఈ వివాదంపై ఆది కాస్త తగ్గి ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోని మీరు చూడండి. అందరికీ నమస్కారం. ఈ ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడూ ఉండవు. మేమందరం కలిసి చాలా సరదాగా వర్క్ చేసుకుంటాం. అలాగే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం కలిసి సాల్వ్ చేసుకుంటాం. అన్ని ప్రాంతాల వాళ్ళ ప్రేమాభిమానాలు ఉంటేనే మేమందరం ఈరోజు ఇంతలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో గౌరమ్మ బతుకమ్మ ఈ పాటలను ఉద్దేశించి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అవేవి మేము వాంటెడ్గా చేసినవి కాదు. అందులో జరిగిన తప్పుకు నా తరపున, అలాగే ఆ రోజు స్టేజ్ మీద ఉన్న మా వాళ్ళందరి తరపున క్షమాపణ కోరుతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.